this is Ravali and welcome back to yet another super interesting video podcast of Nuvu Nenu 90s. సో ఇవాళ మనం నైంటీస్ ప్రాపర్ వింటర్ మెమరీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడున్న ఒక చలి కాదు నిజంగా చెప్పాలంటే. సో అప్పట్లో అంటే నేను స్కూల్కి వెళ్ళే డేస్లో ఐ స్టిల్ రిమెంబర్ మా స్కూల్లో అక్టోబర్ నుంచి స్వెటర్స్ మ్యాండేటరీ ఉండేవన్నమాట. సో యూనిఫామ్లో, సో యూనిఫామ్ వేసుకునేతో పాటు స్వెటర్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. స్వెటర్ వేసుకోకపోతే డిమెరిట్ వేసేవాళ్ళు. అంటే నీకు ఎంత ఉక్క పోసినా కూడా స్వెటర్ తీయడానికి వీలేదన్నమాట. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. అండ్ డెఫినెట్గా అప్పట్లో క్లైమేట్ హైదరాబాద్లో అట్లానే ఉండేది. ఇయర్స్ ముందుకు వస్తున్న కొద్దీ చలి ఏమైనా తగ్గుతుందా అని ఒక ఫీలింగ్ అయితే కూడా వచ్చింది. బట్ స్టిల్ ప్రాపర్ వింటర్ మెమరీస్ అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రగ్గులు తెలుసా ఇప్పుడు ఎంతమందికి అంటే, ఇప్పుడు కోల్స్ అని చాలా పాష్గా యూస్ చేస్తున్నారు, చాలా మెత్త మెత్తగా కొజీ కొజీగా ఉన్నాయి. కానీ ఇవి జస్ట్ షో ఆఫ్కే తెలుసా, అసలు గట్టిగా చలి ఆపవు నిజంగా చలి ఉంది అంటే. కానీ అప్పట్లో ఒక మెటీరియల్, కొంచెం ఒక రగ్డ్ మెటీరియల్ తోటి రగ్గులు దొరికేవన్నమాట. అవన్నీ అటక మీద మనం పెట్టుకునే వాళ్ళము, దుప్పట్లు, బొంతలు, దిండ్లు అవన్నీ. వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే ఒక 2 రోజుల ముందు అవి అన్నీ కిందకి దింపి అటక మీద నుంచి ఎండలో వేడిగా యూనో మంచిగా ఆరేసుకొని ఆ దుమ్ము అవన్నీ కూడా పోతాయి కదా, డస్ట్ పార్టికల్స్ అన్ని. అప్పుడు తర్వాత వి యూస్ టు స్టార్ట్ యూజింగ్ దెమ్. అండ్ ఆల్సో మంకీ క్యాప్స్. సో అబ్బాయిలందరూ మంకీ క్యాప్స్, అమ్మాయిలందరూ మఫ్లర్స్ అండ్ ద స్కార్ఫ్స్ వాట్ వీ కాల్. సో వులెన్ స్కార్ఫ్స్ ఉంటాయి కదా, సో ఆ వులెన్ స్కార్ఫ్స్ అండ్ వులెన్ స్వెటర్స్ దొరికేవి అప్పట్లో. సో వులెన్ స్వెటర్స్ అనగానే ఇంట్లో కనుక గ్రాండ్ పేరెంట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక సూది వులెన్ క్లాత్ ఇచ్చేస్తే అర్జెంటుగా స్వెటర్లు కుట్టేస్తారు అనమాట. సో అట్లా నాకు మా అమ్మమ్మ కుట్టిన స్వెటర్ చాలా ఇయర్స్ నేను వాడడం జరిగింది. అండ్ ఆల్సో చలిమంట వేసుకోవడం. సో చలిమంట వేసుకోవడం అనేది ఇప్పుడు ఓన్లీ మనం ఫెస్టివల్స్ అప్పుడు లైక్ సంక్రాంతి అప్పుడు చలిమంట వేసుకోవడం తప్పితే పెద్దగా ఏంటి వింటర్ సీజన్లో కూడా చలిమంట వేసుకుంటారా అని అంటారేమో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. కానీ అప్పట్లో నిజంగానే చలిమంట వేసుకునేవాళ్ళు. అండ్ మోర్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి కదా. సో గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ 90s అండ్ ఎర్లీ 2000s తక్కువ. సో అట్లా ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి కాబట్టి వీ యూస్ టు హ్యావ్ దట్ స్పేస్. సో చలిమంట వేసుకొని ఈవినింగ్ అవ్వగానే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా మమ్మీ ఏదైనా స్నాక్స్ చేయడము, లేకపోతే టొమాటో సూప్, కరెక్ట్గా వింటర్ సీజన్లో సూప్స్ తాగుతూ ఉంటాము. సో టొమాటో సూప్ కంపల్సరీ మ్యాండేటరీ ఉండేది మా ఇంట్లో. సో అట్లా టొమాటో సూప్ తాగుతూ చలిమంట వేసుకుని కజిన్స్ అందరం అట్లా చుట్టూ కూర్చొని మంచిగా డమ్షరాట్స్ ఆడుకోవడము, యూనో కార్డ్స్ ఆడుకోవడము, ఇట్లా టైంపాస్ చేసి చిల్ అయ్యేవాళ్ళం అనమాట. అండ్ ఆల్సో పెద్దవాళ్ళందరూ అర్జెంటుగా శాల్వాలు కప్పేసుకుంటారు, ఒక 2-3 రగ్గులు కప్పేసుకుంటారు, దుప్పట్లు కప్పేసుకుంటారు. సో అంత చల్లగా ఉండేదన్నమాట. అంటే హైదరాబాద్లోనే ఇట్లా ఉంది అంటే ఢిల్లీ ఆ ప్లేసెస్లో చలి ఏ రేంజ్లో ఉండేది జస్ట్ ఇమాజిన్. సో వింటర్ సీజన్లో చిన్నగా ఉన్నప్పుడు వాట్ ఈస్ దాట్ వన్ ఫేవరెట్ థింగ్ యూ యూస్ టు డూ, ఆర్ వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ ఫుడ్ ఇన్ వింటర్ సీజన్? ఐ వాంట్ టు నో. కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వింటూ మహిమ రచిపోతా.